త్వరలో జరగనున్న వన్డే ప్రపంచ కప్ నేపథ్యంలో భారత జట్టు యాజమాన్యం ఇప్పటి నుంచే ఆటగాళ్ల ఎంపికపై దృష్టి పెట్టింది. వెస్టిండీస్ పర్యటనలో అత్యధిక సంఖ్యలో యువ ఆటగాళ్లకు అవకాశాలు కల్పించి వారి ప్రతిభను జల్లెడపట్టే పనికి శ్రీకారం చుట్టింది బీసీసీఐ. ఇప్పటికే ఓపెనింగ్ బర్త్ కోసం కొందరు ఆటగాళ్లు సిద్ధంగా ఉండగా టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్లో కొన్ని స్థానాలకు ఆటగాళ్లు కూడా కుదురుకున్నారు. అన్నింటినీ మించి భారత జట్టును చాలా కాలంగా వేధిస్తోన్న 4 నంబర్ ఆటగాడి సమస్య కూడా వెస్టిండీస్ పర్యటనలో తీరిపోయింది. దీంతో రోహిత్ శర్మ ప్రస్తుతం చాలా ఆనందంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళ్తే, అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా జట్టులోకి ఎంపికైన తిలక్ వర్మ అవకాశం దక్కించుకోగానే తనలోని పూర్తిస్థాయి ఆటను ప్రదర్శించాడు. మొదట్లో 4 నంబర్ స్థానానికి పోటీదారుగా మాత్రమే ఉన్న తిలక్ వర్మ ప్రస్తుతానికైతే ఆ స్థానానికి అతడు ఒక్కడే ప్రత్యామ్నాయంగా మారిపోయాడు. అంతటి ప్రభావం చూపిస్తూ బ్యాటింగ్ చేశాడు. వెస్టిండీస్తో జరిగిన 5 T20ల సిరీస్లో తిలక్ వర్మ 5 మ్యాచ్ల్లో 60 సగటుతో 141 స్ట్రైక్ రేటుతో 173 పరుగులు చేసి సత్తా చాటాడు. అతనికి ఇంకా వన్డే మ్యాచ్లలో అవకాశాలు కల్పించకపోయినా వన్డేలో కూడా సత్తా చాటుతాడన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ విశ్లేషకులు. ఇక టీమిండియా కెప్టెన్ అయితే 4వ స్థానానికి సరిపోయే ఆటగాడు తిలక్ వర్మ రూపంలో దొరికాడన్న సంతృప్తితో ఉన్నాడు. రోహిత్ నాయకత్వంలో తిలక్ వర్మకు తగిన అవకాశాలు కల్పించి ప్రపంచకప్ జట్టులో తిలక్ వర్మను ఎంపిక చేయాలనే తాపత్రయంతో ఉన్నాడు. తిలక్ వర్మ కేవలం బ్యాటింగ్లోనే కాదు, బౌలింగ్లో కూడా సత్తా చాటగలడు. ప్రపంచకప్లో అలాంటి ఆల్రౌండర్లకు ఎంతైనా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి తిలక్ వర్మ మరికొద్ది నెలలు నిలకడగా ఆడితే చాలు, ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత జట్టు తరపున ఆటగాడిగా పరిలోకి దిగుతాడు, అందులో ఏమాత్రం అనుమానం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.